త్రిమూర్తులు బ్రహ్మదేవుడు నారదమునింద్రుడికి ఈశ్వరుడి యొక్క తత్వాన్ని చెబుతూ ఉన్నాడు. ఇప్పుడు విష్ణుమూర్తి బ్రహ్మ ఇద్దరూ ఉండగా వాళ్ళకి ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు అనే విషయాన్ని చెప్పాడు. వీళ్ళిద్దరూ కూడా పరిపరి విధాల ఆ మహేశ్వరుణ్ణి స్తోత్రం చేయటం అనేది జరిగింది. ఈ విషయం అంతా 8వ అధ్యాయంలో చెప్పుకున్నాం మనం. ఇప్పుడు 9వ అధ్యాయంలో బ్రహ్మదేవుడు ఇంకా చెబుతూ ఉన్నాడు, ఓ నారదమునీంద్ర, మేము ఈ రకంగా ఆ మహేశ్వరుని పరిపరి విధాలా స్తుతి చేశాం. అప్పుడు ఆ ఈశ్వరుడు ప్రసన్నమయ్యాడు. ఆయన ఎలా ఉన్నాడు అంటే ఉమాదేవితో కలిసినటువంటి ఈశ్వరుడు మాకు ప్రత్యక్షమయ్యాడు. ఆ సమయంలో ఆ స్వామికి 5 శిరస్సులు ఉన్నాయి, 5 ముఖాలతో ప్రకాశిస్తూ ఉన్నాడు. ప్రతి ముఖంలోనూ కూడా 3 కణులు ఉన్నాయి. నుదుటి యందు చంద్రరేఖ, ఈ చంద్రుడు విరాజిల్లుతో ఉన్నాడు. తల మీద జటాజూటం ఉన్నది. గౌరవర్ణంతో విశాల నేత్రాలతో ఆ పరమశివుడు తమ యొక్క అంగములయందు అన్నింటి యందు కూడా పూర్తిగా భస్మ లేపనము గావించుకొని ఉన్నాడు. ఒళ్ళంతా కూడా బూడిద పూసుకొని ఉన్నాడు. అటువంటి ఆ మహేశ్వరుడికి మొత్తం 10 చేతులు ఉన్నాయి. కంఠమంతా కూడా నీలంగా ఉన్నది. కంఠం నీలంగా ఎందుకు ఉన్నది అంటే గతంలో ఈయన క్షీరసాగర మథనం చేసినప్పుడు అందులో నుంచి ఆవిర్భవించినటువంటి హాలాహలాన్ని తాగేశాడు. ఆ సమయంలో ఈ హాలాహలాన్ని గనక మింగేసినట్లయితే లోపల ఉన్నటువంటి ఉదరంలో ఉన్నటువంటి జగత్తులన్నీ కూడా నాశనమైపోతాయి అనే ఉద్దేశంతో ఆ హాలాహలాన్ని కంఠంలోనే అట్టిపెట్టేశాడు. దాని యొక్క ప్రభావం చేత ఈ కంఠం కాస్త నీలంగా అయిపోయింది. ఈ కారణం చేతనే ఈశ్వరుడు నీలకంఠుడు అని పిలువబడుతూ ఉన్నాడు. ఇప్పుడు అదే మాట చెబుతూ ఉన్నాడు ఈ బ్రహ్మదేవుడు. ఆయన యొక్క కంఠం అంతా కూడా నీలవర్ణంలో ఉన్నది. ఆ స్వామి యొక్క శరీరంలో ఉన్నటువంటి అన్ని అంగములు కూడా అన్ని రకాలైనటువంటి ఆభరణాలతోనూ అలంకరించబడి ఉన్నాయి. సర్వాంగ సుందరంగా ఉన్నాడైన. ఆయన యొక్క మస్తకం అంతా కూడా భస్మమయమైనటువంటి త్రిపుండ్రములతో కూడి ఉన్నది. అంటే ముఖాన విభూతి రేఖలు పెట్టుకున్నాడు. ఇలా ఉన్నటువంటి ఆ మహాదేవుడు భగవతి అయినటువంటి ఉమతో కలిసి ఉన్నాడు. అలా ఇద్దరు కలిసి ఉన్నటువంటి ఆ ఉమామహేశ్వరుని ఇద్దరినీ కూడా మేము దర్శించామయ్యా. నేను విష్ణు భగవానుడు ఇద్దరు కూడా మళ్లీ మళ్లీ అనేకానేకమైనటువంటి స్తోత్రాలతో ఆ మహాదేవుణ్ణి ఉమాదేవిని ఇద్దరిని కూడా స్తుతించటం అనేది జరిగింది. పాపాలన్నింటినీ కూడా పూర్తిగా హరించేవాడు, పరమమైనటువంటి కరుణ కలిగినటువంటి వాడు ఆ మహేశ్వరుడు. ఈ రకంగా మేం చేసినటువంటి ఈ స్తుతులన్నీ విన్నటువంటి వాడై ప్రసన్నమైనటువంటి చిత్తం కలిగినటువంటి వాడై విష్ణువుకు నాకు ఇద్దరికీ కూడా వేదాన్ని ఉపదేశించాడు. మా ఇద్దరికి కూడా వేద విజ్ఞానం అంతా కూడా అనుగ్రహించాడు. అప్పుడు విష్ణువు, నేను, మేమిద్దరం కూడా 2 చేతులు జోడించి స్వామివారికి నమస్కారం చేశాం. ఆ తర్వాత స్వామితో, స్వామి, పూజా విధానం కూడా మాకు తెలియజేయవలసింది అని మేము ప్రార్థించాం. అప్పుడు ఆ ఈశ్వరుడు మాతో అన్నాడు, ఓ శ్రేష్టమైనటువంటి దేవగణాలారా, మీ ఇద్దరికీ కూడా పరమ భక్తి అనేది ఉన్నది. ఈ విషయాన్ని నేను గ్రహించాను. మీ భక్తితో నేను మిక్కిలి ప్రసన్నుండయ్యాను. మీరు మహాదేవుడైనటువంటి నా వైపు చూడండి. నా రూపం ఎలా అయితే ఉన్నదో ఆ రూపాన్ని మీరు పూర్తిగా గుర్తుపెట్టుకోండి. మీరు అత్యంతమైనటువంటి ప్రయత్నంతో ఇలా
నారూపంతోనే ఉన్నటువంటి మూర్తిని ధ్యానించండి, ఇదే మీరు చేయవలసినటువంటి పని, ఇదే మీకు పూజా విధానం. మీరిద్దరూ కూడా మహాబల పరాక్రమం కలిగినటువంటి వాళ్ళు. నా స్వరూపమైనటువంటి ప్రకృతి నుంచే మీరిద్దరూ కూడా ఆవిర్భవించారు. సర్వేశ్వరుడైనటువంటి నా యొక్క కుడి ఎడమ భాగాల నుంచి మీరిద్దరూ కూడా ఆవిర్భవించడం జరిగింది. లోక పితామహుడైనటువంటి బ్రహ్మదేవుడు నా యొక్క దక్షిణ భాగం నుంచి ఆవిర్భవించాడు, అలాగే విష్ణువు నా యొక్క ఉత్తర భాగం నుంచి ఆవిర్భవించాడు. వీళ్ళిద్దరి వల్ల కూడా నేను చాలా ఆనందిస్తూ ఉన్నాను. ఓ బ్రహ్మ, ఓ విష్ణువు, మీ యందు నేను చాలా ప్రసన్నుండయ్యాను, మీకేం వరం కావాలో కోరుకోండి, నేను ఇస్తాను అన్నాడు. అప్పుడు నేను విష్ణువు మేమిద్దరం కూడా, బ్రహ్మదేవుడు చెప్తూ ఉన్నాడు, మేమిద్దరం కూడా రెండు చేతులు జోడించి ఆ ఈశ్వరుడికి నమస్కారం చేస్తూ అలాగే నిల్చొని ఉన్నాం. అలా ఉన్నటువంటి మమ్మల్ని చూసి, ఓ విష్ణువు, నువ్వు ఈ చరాచరాత్మకమైనటువంటి జగత్తునంతా కూడా పరిపాలించవలసింది, జగత్తు యొక్క పోషణ భారము అంతా కూడా నీవే వహించవలసింది అని విష్ణుమూర్తితో చెప్పాడు. అలాగే, ఓ బ్రహ్మదేవ, నువ్వు నా ఆజ్ఞానుసారము ఈ చరాచర జగత్తునంతా కూడా సృష్టించవలసింది అన్నాడు. ఈ రకంగా బ్రహ్మదేవుడేమో సృష్టికర్త అయ్యాడు, విష్ణుమూర్తి ఏమో పోషణకర్త అయినాడు. ఆ తర్వాత ఈశ్వరుడు వీళ్ళిద్దరికీ కూడా ఉత్తమమైనటువంటి పూజా విధానము, ఈ పూజా విధానాన్ని తెలియజేశాడు. ఈ పూజా విధానంతోనే వీళ్ళిద్దరూ ఆ స్వామిని పూజించారు. ఇప్పుడు ఆ ఈశ్వరుడు చెబుతూ ఉన్నాడు, ఓ విష్ణువు, ఓ బ్రహ్మ, లోకంలో ఎవరైనా సరే ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం గనక నన్ను అర్చించినట్లయితే నేను కడు ప్రసన్నున్నై వాళ్ళ యొక్క కోరికలన్నీ తీరుస్తానయ్యా అన్నాడు. ఇప్పుడు మళ్లీ చెబుతూ ఉన్నాడు, ఓ విష్ణుమూర్తి, నీకు నేను ఏవైనా సరే వరాలు ఇవ్వాలి అని అనుకుంటూ ఉన్నాను, ఏవైనా వరాలు కోరుకో అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి శ్రీ మహావిష్ణువు అత్యంత వినయంతో రెండు చేతులు జోడించి నమస్కరించినటువంటి వాడై, ఓ పరమేశ్వర, నువ్వు నిజంగా మా యందు గనక ప్రసన్నుడు అయినట్లయితే, మా యందు నువ్వు దయ చూపాలి అని అనుకున్నట్లయితే, మాకు వరాలు ఇవ్వాలి అని నువ్వు గనక అనుకున్నట్లయితే, నువ్వు మాకు ఇవ్వవలసినటువంటిది ఒక్కటే వరం. ఏమిటి అంటే, నీ యందు అచంచలమైనటువంటి భక్తి ఉండేటట్లుగా మాకు వరాన్ని అనుగ్రహించవలసిందిగా కోరుకుంటున్నాము అన్నాడు. చూడండి, ఎటువంటి వరాన్ని కోరుకున్నాడో చూడండి మా శ్రీ మహావిష్ణువు. ఈశ్వరుడి యందు అచంచలమైనటువంటి భక్తి ప్రపత్తి ఉండేట్లుగా నాకు వరాన్ని ప్రసాదించవలసింది అని కోరుకున్నాడు. ఓ నారదమునీంద్ర, శ్రీ మహావిష్ణువు చెప్పినటువంటి ఈ మాటలన్నీ కూడా విన్నాడు ఈశ్వరుడు. ఇప్పుడంటూ ఉన్నాడు, ఓ విష్ణుదేవ, ఈ చరాచర జగత్తుకి మొత్తం సృష్టి స్థితి లయ అంటే సృష్టికర్త, స్థితికర్త, సంహారకర్త, ఈ మూడు కూడా నేనే, ఈ మూడు కార్యక్రమాలు నేనే చేస్తూ ఉంటాను. నేనే సచ్చిదానంద స్వరూపుణ్ణి, నేనే నిర్వికారుణ్ణి, నేనే పరబ్రహ్మని, పరమాత్మని. ఓ విష్ణుదేవ, సృష్టి, రక్షణ, ప్రళయము ఈ మూడు కూడా ఈ జగత్తుకి సంబంధించినటువంటి కార్యక్రమాలు. ఇప్పుడు సృష్టి, రక్షణ, ప్రళయ రూపమైనటువంటి గుణాలతో, కార్యభేదాలతో బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు అనేటటువంటి పేర్లు ధరించి మీరు ముగ్గురు కూడా ఈ చరాచర జగత్తుని పరిపాలించవలసింది. ఓ విష్ణుమూర్తి, మీరు ముగ్గురు కూడా ఎవరో కాదు,
అన్నింటికీ ఆది దేవుడను సృష్టికి మూల కారకుడైనటువంటి నేనే మూడు రూపాలు ధరించాను. సృష్టి చేయటానికి బ్రహ్మరూపము, స్థితికర్త అయినటువంటి విష్ణువు రూపము, సంహారకర్త అయినటువంటి రుద్రుడి యొక్క రూపాన్ని కూడా ధరిస్తూ ఉన్నది నేనే. నేనే ఈ మూడు రూపాలలోనూ కూడా విభజించబడుతూ ఉన్నాను. ఓ విష్ణు, నేను నిర్గుణుడను, నువ్వు బ్రహ్మ మీరిద్దరూ కూడా నా యొక్క అవతారమే. మీరు నన్నే స్తుతి చేస్తూ ఉన్నారు. మీ ప్రార్థనని నేను తప్పనిసరిగా నిజం చేస్తాను. నేను భక్తవత్సలుణ్ణి. ఓ బ్రహ్మదేవా, నా వంటి ఇటువంటి ఉత్కృష్టమైనటువంటి రూపం నీ శరీరము నుంచి, అంటే బ్రహ్మగారి యొక్క శరీరము నుంచి లోకంలో ప్రకటితమవుతుంది అని చెబుతూ ఉన్నాడు ఇప్పుడు ఈశ్వరుడు. ఓ బ్రహ్మదేవ, నేను ఎలా అయితే ఉన్నానో ఇటువంటి రూపమే నీ శరీరం నుంచి ఒకటి బయటకు వస్తుంది. అలా బయటకు వచ్చినటువంటి ఆ రూపాన్నే రుద్రుడు అని పిలుస్తారు. అది సాక్షాత్తు నా అంశ అనే మాట మాత్రం నువ్వు మర్చిపోవద్దు. ఆ రుద్రుడికి నాకు ఏ రకంగానూ భేదము అనేది ఉండదు. సామర్థ్యంలో రుద్రుడికి నాకు ఇద్దరికి కూడా ఒకే రకమైనటువంటి సామర్థ్యము అనేది ఉన్నది. రుద్రుడు నాకన్నా ఏ రకంగానూ కూడా తక్కువ కాదు. నేనే రుద్రుణ్ణి. పూజ గాని విధి విధానాలు గాని అన్నింటిలోనూ కూడా రుద్రుడికి నాకు ఏ రకమైనటువంటి తేడా అనేది ఉండదు. మేమిద్దరం ఒకటే. అలాగే నిర్గుణ పరమాత్మనైనటువంటి నాకు ఎవరి సంయోగం వల్ల కూడా బంధము అనేది కలగదు. నేను నిర్గుణుణ్ణి అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ ఈశ్వరుడు. నేను పరమాత్మ స్వరూపాన్ని, నాకు బంధము మోక్షము అనేటటువంటివేం లేవు. ఇదయ్యా నా యొక్క శివస్వరూపము అంటే. ఆ రుద్రుడు ఆవిర్భవించినప్పుడు ఆయన కూడా శివుడితో సమానంగానే ఉంటాడు, ఈ మాట మాత్రం మర్చిపోవద్దు అని చెప్పాడయ్యా నారద. ఓ నారద మహర్షి, మళ్ళీ ఈశ్వరుడే చెప్తూ ఉన్నాడు శివుడికి రుద్రుడికి ఏ రకమైనటువంటి భేదభావము కూడా లేదు, వాళ్ళిద్దరి మధ్యన భేదము అనేది మీరు కల్పించవద్దు అని చెప్పి మరీ మరీ చెప్పాడు మాకు. నిజంగా చెప్పాలి అంటే ఇక్కడ ఉన్నది ఒకే రూపం. లోక వ్యవహారం కోసం రెండు రూపాలుగా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి శివుడన్నా రుద్రుడన్నా వీళ్ళిద్దరి మధ్యన కూడా భేదబుద్ధి అనేది ఎప్పుడూ కూడా కలగకూడదు. నిజంగా చెప్పాలి అంటే ఓ నారద మహాముని, ఈ చరాచర జగత్తు, ఈ దృశ్యమంతా కూడా శివస్వరూపమే. ఈ విషయమే నాకు తెలిసిందయ్యా. నేను నువ్వు ఈ కనిపించేటటువంటి ఈ చరాచర జగత్తు, ఈ బ్రహ్మ, ఈ రుద్రుడు అంతా కూడా ఒకటే రూపము. ఇందులో తేడా అనేది ఏదీ కూడా లేదు. ఒకవేళ ఏదైనా భేదం ఉన్నది అని అనుకుంటే అదే బంధం అవుతుంది. దృశ్యంలో భేదాన్ని చూసేటటువంటి వాడు బంధాలు కొనుక్కొని తెచ్చుకుంటాడు అని చెబుతూ ఉన్నాడు. చూడండి, ఈ విషయాన్ని మనం గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం. బంధాలు అనేవి ఎక్కడి నుంచి వస్తాయి అంటే, నువ్వు ఎప్పుడైతే దృశ్యమానమైనటువంటి జగత్తులో భేదము అనేది చూస్తావో అప్పుడు నీకు బంధము అనేది వస్తుంది. అలా భేదం చూడకుండా జగత్తులో ఉన్నటువంటి అన్ని స్వరూపాలు ఆ పరమేశ్వరుడి యొక్క ప్రతిరూపాలే అని గనక నువ్వు భావన చేసినట్లయితే నీకు బంధాలు అనేవి ఉండవు. ఇప్పుడు ఈశ్వరుడు చెప్తూ ఉన్నాడు, ఓ విష్ణువు, నా యొక్క శివరూపం అనేది ఉన్నదే, ఇదే సనాతనమైనటువంటిది, ఇదే సకల రూపాలకి కూడా మూలమైనటువంటిది, ఇదే సత్యము, జ్ఞానము, అనంతము అయినటువంటి పరబ్రహ్మ స్వరూపము. మీరు ఇలా భావించి సదా మీ మనస్సులో నా యొక్క యథార్థమైనటువంటి స్వరూపాన్ని మాత్రమే దర్శించండి. ఓ బ్రహ్మదేవా, నువ్వు విను, నేను నీకు ఒక రహస్యాతి రహస్యమైనటువంటి విషయాన్ని చెప్పబోతూ ఉన్నాను. నేను స్వయంగా బ్రహ్మ యొక్క భృగుటి నుంచి ఆవిర్భవిస్తాను. అయితే
హరుడు తామస ప్రకృతి గలవాడు అని చెప్పేసి లోకలంతా కూడా చెప్తూ ఉంటారు. నిజంగా కనుక చెప్పాలి అంటే నా రూపంలో అహంకారమే వర్ణించబడుతూ ఉంటుంది. ఈ అహంకారాన్ని కేవలము తామసమే అని కాకుండా వైకారికము అంటే సాత్వికము అని కూడా మీరు తెలుసుకోండి. సాత్విక తామస అనేటటువంటి భేదాలు కేవలము నామమాత్రాలే. ఈ విధంగా భేదము అనేది నిదర్శనం ఇక్కడ. అసలు ఇంకా గట్టిగా కనుక చెప్పాలి అంటే హరుడు తామసుడు అనే మాట ఎక్కడా కూడా మనం చెప్పకూడదు. ఓ బ్రహ్మదేవ, ఈ కారణం చేత హరుడు తామసుడు అని ఎక్కడా కూడా ఎప్పుడూ చెప్పకూడదు. నువ్వు ఈ సృష్టికి నిర్మాతవి కా, ఈ జగత్తంతా నువ్వే సృష్టించాలి. శ్రీహరేమో దాన్ని రక్షిస్తూ ఉంటాడు, ఆ సృష్టిని పరిపాలిస్తూ ఉంటాడు. నా అంశలో ఆవిర్భవించేటటువంటి రుద్రుడు ఈ జగత్తును ప్రళయం సృష్టిస్తూ ఉంటాడు, అంటే జగత్తుని లయం చేస్తూ ఉంటాడు, నాశనం చేస్తూ ఉంటాడు. ఉమా అనే పేరుతో ప్రసిద్ధమైనటువంటి ఈ పరమేశ్వరి ఉన్నదే ఈవిడ ప్రకృతి యొక్క శక్తి వలన వాగ్దేవి రూపాన్ని ధరించి బ్రహ్మను సేవిస్తూ ఉంటుంది. లక్ష్మీదేవి యొక్క రూపాన్ని ధరించి శ్రీ మహావిష్ణువుని సేవిస్తూ ఉంటుంది. అలాగే కాళి యొక్క రూపాన్ని ధరించి రుద్రుణ్ణి సేవిస్తూ ఉంటుంది. ఈ రకంగా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతుల యొక్క రూపాన్ని పొంది త్రిమూర్తులైనటువంటి బ్రహ్మ, విష్ణువు, ఈ రుద్రుడు, వీళ్ళు ముగ్గురిని కూడా ఈ ఆదిశక్తే సేవిస్తూ ఉంటుంది. ఓ బ్రహ్మదేవ, ఇక్కడ ఒక్క విషయాన్ని చూడండి. ఈ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అనే ముగ్గురు కూడా త్రిమూర్తులకు భార్యలు కాదు, వాళ్ళు త్రిమూర్తుల యొక్క శక్తులు. ఈ విషయాన్ని ముందు మీరు గుర్తుపెట్టుకోండి. ఈ త్రిమూర్తుల ముగ్గురు కూడా సృష్టి, స్థితి, లయము ఈ మూడు కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు. ఓ దేవతలారా, ఓ బ్రహ్మదేవ, ఓ విష్ణుమూర్తి, నా ప్రియమైనటువంటి ప్రకృతి దేవి యొక్క అంశభూతాలు ఇవన్నీ కూడా. శ్రీహరి, నువ్వు లక్ష్మీదేవి యొక్క సహాయంతోనే పనిచేయి. ఓ బ్రహ్మదేవ, నువ్వు ప్రకృతి యొక్క అంశ అయినటువంటి ఆ వాగ్దేవిని పొంది నా ఆజ్ఞ ప్రకారం ఈ సృష్టి కార్యక్రమం అనే చేస్తూ ఉండు. ఇక నేను కాళి యొక్క శక్తిని, ఆ కాళిని శక్తిగా ఆవిడ యొక్క సహాయ సహకారాలు తీసుకుంటూ రుద్రుడి యొక్క రూపంలో ప్రళయము అనేది సృష్టిస్తూ ఉంటాను. ఓ బ్రహ్మదేవ, నువ్వు సంపూర్ణమైనటువంటి చతురాశ్రమాలని, ఆశ్రమాలతో కూడినటువంటి ఈ జగత్తుని, నాలుగు వర్ణములతో కూడినటువంటి ఈ లోకాన్ని ఇదంతా కూడా సృష్టించు. ఆ జగత్తుని విష్ణుమూర్తి రక్షిస్తూ ఉంటాడు, సకల లోకాలకు కూడా మేలు చేకూరుస్తూ ఉంటాడు. ఇప్పుడు నువ్వు నా ఆజ్ఞానుసారము జగత్తులో ఉన్నటువంటి సకల జనులకి కూడా ముక్తి ప్రదాత అవుతావు అని విష్ణుమూర్తిని దీవించాడు. ఓ విష్ణువు, సకల లోకాలకి కూడా ముక్తి మార్గాన్ని చూపేవాడు నువ్వే, ముక్తి ప్రదాతవు నువ్వేను అని చెప్పేసి ఆయన ఆశీర్వదించాడు. నా దర్శన భాగ్యం వల్ల లభించేటటువంటి ఫలితం ఏదైతే ఉన్నదో ఓ శ్రీ మహావిష్ణువు, అది నీ దర్శనం వల్ల మాత్రమే లభిస్తూ ఉంటుంది. వాళ్ళ నా దగ్గర రావక్కర్లేదు, నన్ను దర్శించక్కర్లేదు, నిన్ను దర్శించినంత మాత్రం చేతనే నన్ను దర్శించినటువంటి ఫలితము అనేది వస్తుంది. ఈ మాట సత్యం, సత్యం పునఃసత్యం, ముమ్మాటికి కూడా ఇది నిజం. ఇందులో ఏ రకమైనటువంటి సందేహమూ లేదు. నా హృదయంలో విష్ణువు ఉన్నాడు, విష్ణువు యొక్క హృదయంలో నేను ఉన్నాను. మా ఇద్దరికి కూడా భేదము అనేది లేదు. ఈ రకంగా భావన చేసేటటువంటి వాడే నాకు అత్యంతమైనటువంటి ప్రియుడు.
మనం గతంలో చాలాసార్లు చెప్పాను చూడండి, శివస్య హృదయం విష్ణు, విష్ణువస్య హృదయం శివ, యథా శివమయో విష్ణు ఏవం విష్ణుమయ శివ అని చెప్పుకున్నాం మనం. ఇప్పుడు మనం చెప్పినటువంటి మాట ఉపనిషద్ వాక్యం అది. ఇప్పుడు ఈ శివమహాపురాణంలో ఈశ్వరుడే చెప్తూ ఉన్నాడు, మమైవ హృదయే విష్ణు, విష్ణువస్య హృదయే శ్యహం, నా హృదయంలో విష్ణు ఉన్నాడు, విష్ణువు యొక్క హృదయంలో నేను ఉన్నాను. అంటే ఇక్కడ ఒక్క విషయాన్ని గమనించండి, శివ కేశవుల మధ్యన ఏ రకమైనటువంటి తేడా కూడా లేదు. ఈ విషయాన్ని ఇక్కడ మళ్లీ మళ్లీ చెప్పడం జరుగుతూ ఉన్నది. శివుడు వేరు, విష్ణువు వేరు అని చెప్పడం లేదు. శివుడన్నా కేశవుడన్నా ఇద్దరు ఒకటే అనేటటువంటి సమానత్వాన్ని మాత్రమే బోధిస్తూ ఉన్నది ఇక్కడ ఈ శివపురాణం. అందుకే ఇక్కడ చెప్తూ ఉన్నాడు, మమైవ హృదయే విష్ణు, విష్ణువస్య హృదయే క్యహం, నేను విష్ణు యొక్క హృదయంలో ఉంటాను, విష్ణువు నా హృదయంలో ఉంటాడు అని చెప్తూ ఉన్నాడు. ఈ రకంగా భావన చేసేవాడే నాకు అత్యంతమైనటువంటి ప్రియుడు, ప్రీతముడు అని చెప్తూ ఉన్నాడు. ఓ బ్రహ్మదేవా, నేను ఇంకా చెప్తూ ఉన్నాను విను, ఈ శ్రీహరి ఉన్నాడే, ఈయన నా యొక్క వామ భాగం ఎడమ భాగం నుంచి ఆవిర్భవించాడు. బ్రహ్మదేవుడు అయినటువంటి నువ్వు నా యొక్క కుడి భాగం నుంచి ఆవిర్భవించావు, ఇక రుద్రుడు నా యొక్క హృదయం నుంచి ఆవిర్భవిస్తాడు. ఓ విష్ణుదేవా, నేను సృష్టి స్థితి సంహారములు ఈ మూడింటిని కూడా చేస్తూ ఉంటాను. సత్వరజతమో గుణాల ద్వారా బ్రహ్మ విష్ణువు రుద్రుడు అనేటటువంటి పేర్లతో ప్రసిద్ధి చెందినటువంటి మూడు రూపాలతో నేనే కనిపిస్తూ ఉంటాను. అంటే మూడు రూపాలు కూడా, త్రిమూర్తులు కూడా పరమేశ్వరుడి యొక్క స్వరూపమేను అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ. ఆ పరమేశ్వరుడే జగత్తును రక్షించడం కోసం, సృష్టించడం కోసం, లయం చేయడం కోసం త్రిమూర్తులుగా ఆవిర్భవించాడు అని తెలుస్తూ ఉన్నది ఇక్కడ మనకి. ఓ నారదా, ఈశ్వరుడు నాడే గుణాలకు భిన్నమైనటువంటి వాడు, ఆయన ప్రకృతి పురుషులకు ఇద్దరికీ కూడా అద్వితీయమైనటువంటి వాడు, ఆయనే నిత్యమైనటువంటి వాడు, అనంతమైనటువంటి వాడు, పూర్ణుడు, నిరంజనుడు, ఆయనే పరబ్రహ్మ, ఆయనే పరమాత్మ, మూడు లోకాలని కూడా పరిపాలించేవంటి ఆ శ్రీహరి తన లోపల తమో గుణాన్ని అట్టిపెట్టుకుని బయటికి మాత్రం సత్వగుణంతో కనిపిస్తూ ఉంటాడు. మూడు లోకాలని సంహరించేటటువంటి రుద్రుడు లోపల సత్వగుణాన్ని అట్టిపెట్టుకుని బయటికి మాత్రం తమో గుణాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు. మూడు లోకాలు సృష్టించేటటువంటి ఈ బ్రహ్మదేవుడు నాడే ఆయన పైకి లోపల, అంటే బయట లోపల కూడా రజోగుణాన్ని మాత్రమే ధరించి ఉంటాడు. ఈ రకంగా బ్రహ్మ విష్ణువు రుద్రుడు ఈ ముగ్గురు దేవతల నుండి కూడా సత్వ రజస్తమో గుణాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. కాని నిజంగా గనక మనం చెప్పుకోవాలి అన్నట్లయితే ఆ ఈశ్వరుడు నాడే ఆయన ఈ గుణాలకన్నింటికీ కూడా అతీతమైనటువంటి వాడు. ఓ బ్రహ్మదేవా, నువ్వు నా ఆజ్ఞతో సృష్టికర్తవు కావలసింది. ఓ విష్ణుమూర్తి, ఈ ముల్లోకాలని కూడా సృష్టి చేస్తూ ఉన్నటువంటి ఈ పితామహుడు, ఈ బ్రహ్మదేవుడు, ఆయనని నువ్వు రక్షిస్తూ ఉండవలసింది, లోకాలని కూడా పరిపాలిస్తూ ఉండవలసింది. అలాగనే చేసినట్లయితే నువ్వు ముల్లోకాల్లోనూ కూడా పూజింపబడతావు అని చెబుతూ 9వ అధ్యాయాన్ని పూర్తి చేస్తూ ఉన్నాడు.